న్యూస్. వనపర్తి జిల్లా కేంద్రంలోని 9వ వార్డు నందిమల్ల గడ్డ ప్రాంత వాసులు మంగళవారం పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు బోనం కుండలకు బొట్లు పెట్టి యాపాకు కొమ్మలతో బోనాన్ని అలంకరించి తలపై ఎత్తుకొని డప్పుల చప్పులతో నృత్యాలు చేస్తూ అమ్మవారికి బోనాన్ని సమర్పించుకున్నారు. కోడేరు మండలం తుర్గదిన్నె గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన సర్వే నెంబర్లు కాకుండా కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లు కాల్వాలు తవ్వడం జరిగింది. ఇట్టి కాల్వాలు తీయకుండా రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం సూచించిన సర్వే నెంబర్లలో కాల్వాలు తీయమని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ ఏదుట్ల పాఠశాలలో ఘనంగా నిర్వహించిన హరితహారం. హెడ్మాస్టర్ జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో గోపాల్పేట ఎంపీపీ జానకిరామ్ రెడ్డి మొక్కలను పెంచడం వలన కలిగే లాభాలను వివరించి మొక్కలను పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు దాదాపు 150 మొక్కలను నాటారు. జయప్రకాష్ గారు మాట్లాడుతూ కాలుష్య నివారణ, వర్షాల కొరకు మొక్కలు నాటడం తప్పనిసరి అని, అదే పనిగా పాఠశాలలో ఇక నుంచి ప్లాస్టిక్ కవర్లు, పేపర్స్ లేకుండా చేయగలమని వారు తెలిపారు. ప్రతి ఒక్కరు నాటాలి మొక్కల, ప్రతి ఇంట పెంచాలి చెట్లను, వాడవాడ ఊరూర వనమును పెంచాలి, హరితహారంతో ఈ నేల పరిమళించాలి. మనమే జగతికి జీవనాధారము, మనమే మన ప్రగతికి మూలాధారం.
వనమే సిరులా, వానలు కురిపించి పసిడి పంటతో సిరి సంపదనిచ్చే. వనమే సిరులా, వానలు కురిపించి పసిడి పంటతో సిరి సంపదనిచ్చే. తల్లిలా సేద దీచి తండ్రిలా అండ నిలిచె, నీడనిచ్చి తోడు నిలిచె, తీయని ఫలమిచ్చే. వనమే జగతికి జీవనాధారము, వనమే మన ప్రగతికి మూలాధారం. వానలతో పుడమి పులకరించాలి, పచ్చదనంతో ప్రకృతి పరవశించాలి. పసిడి వానలతో పుడమి పులకరించాలి, పచ్చదనంతో ప్రకృతి పరవశించాలి. పాడి పంటలతో తెలంగాణ తులతూగాలి, ప్రతి మనిషి చిరునవ్వుతో. ఏవిత్ల గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి తెలంగాణలో బంగారు తెలంగాణలో పచ్చదనం వచ్చినాడే బాగుంటుందని మంచి హరితహారం కార్యక్రమం ప్రారంభించినాడు. గౌరవ ముఖ్యమంత్రి కోరినట్టుగా ఇలా స్కూల్ విద్యార్థులు, స్కూల్ టీచర్స్ ఏవిత్ల హై స్కూల్లో గ్రౌండ్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటి ఈ ఊరికి ఈ స్కూల్కు పచ్చదనం వస్తుంది. అందుకని ఈ స్కూల్ విద్యార్థులు నాటిన ప్రతి మొక్కను మంచిగా పెంచిన రోజు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే చెట్టు ఎంత పెరిగితే వాళ్ళ భవిష్యత్తుకు ఎలా ఉంటుంది. ఎవరైతే ఎంచుకుంటారో ఆ చెట్టును ప్రతి ఒక్క విద్యార్థి రోజు మనం అన్నం తింటాం కాబట్టి మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడు తప్పకుండా 1 లీటర్ నీళ్లు చెట్టుకు పోస్తే ఆ చెట్టు బాగుపడుతుంది. చెట్టు పెంచితే ఏనాడైనా ఈ చెట్టు మీద అయినాడు మీ ఊరికి, ఈ ఊరికి వచ్చి మీరు పెద్ద లీడర్ అయినాడు, పెద్ద ఉద్యోగం చేసినైనా ఈ చెట్టు నేను నాటిన ఆ రోజు అని గర్వం చెప్పుకోగలుగుతారు. కాబట్టి ఆ గర్వపడే విధంగా ఉండాలంటే ఈ చెట్టు బతకాలి తప్పకుండా. ఈ చెట్టు ఇది ఒకటి కాదు, మన స్కూల్ కంపెనీలో ఉన్న చెట్టు ప్రతి ఒక్క చెట్టు మన అందరిది కాబట్టి అది మన ప్రాపర్టీ. ఈరోజు ఈ చెట్టు మీద అయినాడు ఆ చల్లదనం ఆ పచ్చదనం ఎంత హై ఉంటుందంటే ఏది కూడా పరిగెత్తదు. కాబట్టి అలాంటి మొక్కను మనం కాపాడుకొని బాగుపడతామని కోరుకుంటున్నాను. గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు మరియు విద్యాశాఖ అధికారి గారు మనకి ఇచ్చినటువంటి అంటే ఏబుట్ల జిల్లా పరిషత్ హై స్కూల్కి ఇవ్వబడినటువంటి టార్గెట్ 100 మొక్కల్లో ఏదైతే కార్యక్రమం ఉందో ఈ 100 మొక్కల్లో భాగంగా ఈరోజు మన పాఠశాలలో దాదాపు 180 మొక్కల్ని నాటడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసరికి కల్లా అంటే మొక్కలను నాటడం వల్ల విద్యార్థులకు మరియు అంటే రేపటి సమాజానికి ఎంతో ఉపయోగపడంగా ఉంటుంది. అదేవిధంగా ఇదే రోజు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం, మా పాఠశాల జోన్ని నో ప్లాస్టిక్ జోన్గా కూడా డిక్లేర్ చేయబోతున్నాం. రేపటి నుంచి మా పాఠశాలలో ప్లాస్టిక్ అనేది కనబడకుండా తీవ్రంగా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కాలుష్యాన్ని నిరోధించడానికి ఇంకా అనేకమైనటువంటి మొక్కలను కూడా నాటే కార్యక్రమం కూడా అంటే ఊరు చుట్టూ కూడా కార్యక్రమాలు కూడా మేము పాల్గొనబోతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు మరియు ఉపాధ్యాయ సోదరులందరికీ కృతజ్ఞతలు. పెదమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, జన్మదిన వేడుకలు వనపర్తి జిల్లా కోఆర్డినేటర్ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఎస్వీఎంఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్వీఎంఆర్ డిగ్రీ కళాశాలలో కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు విద్యార్థి విభాగంని బలోపేతం చేసేది దిశగా, అదేవిధంగా సంక్షేమ పథకాలను విద్యార్థుల ద్వారానే చేరవేస్తేనే వారి యొక్క తల్లిదండ్రులకు చేరుతుందనే ఉద్దేశంతో సుదృఢ చేయడంతో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో ఏర్పాటు చేయడం జరిగింది. పెబ్బేరు మండలం తోమలపల్లి దగ్గర NH-44 జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న TS-03EC-6790 నెంబర్ గల కారు డివైడర్ పైకి ఎక్కి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఏబీవీపీ వనపర్తి నగర కార్యదర్శిగా మండలరాజు ఎంపికయ్యారు. ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.